నీ మాయలన్నీ నాకు తెలుసయ్యా. మీరు ఎంత మాయల పకీర్లు అన్ని చూస్తున్నాను. అందుకే సోలార్ 15 రూపాయల కరెంటు రేట్ని 2 రూపాయలు తీసుకొచ్చిన ఘనత నాదే తమ్ముళ్ళు, అది ఆ రోజు చేసింది. అందుకే మీ అందరికి హామీ ఇస్తున్న కరెంటు ఛార్జీలు పెరగవు, అవసరమైతే తగ్గిస్తాను తప్ప పెంచనని మీ అందరికి హామీ ఇస్తున్నా. కరెంటు ఛార్జీలు తగ్గిస్తే పెట్టుబడులు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, మీరు కూడా హ్యాపీగా ఆనందంగా మీరు సంపాదించిన డబ్బుల్లో పొదుపు చేసుకునే అవకాశం వస్తుంది. భగవంతుడు మనకు ఎండనిచ్చాడు, అదే మరి దేవుడు మనకు గాలిచ్చాడు, అదే మరిగా నీళ్లు కూడా ఉపయోగించుకుంటే పంప్డ్ ఎనర్జీ కింద ఇవన్నీ చేస్తే గణనీయంగా కరెంటు ఛార్జీలు పెంచే అవకాశాలు ఉన్నాయి. నేనే విద్యుత్ శక్తి సంస్కరణ తీసుకొచ్చా, సోలార్ ఎనర్జీ పెట్టి రేట్లు తగ్గించా, మళ్ళీ హామీ ఇస్తున్నా మీకు కరెంటు రేట్లు పెరగకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ కదిరి సభలో మీ అందరికి హామీ ఇస్తున్నా. రైతుని రాజు చేస్తా, అలాంటి రైతు ఇబ్బంది పడకుండా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తా. అంతేకాదు మళ్ళీ విత్తనాలు కానీ మెకనైజేషన్ కానీ డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కి 90% సబ్సిడీ కానీ అన్నీ ఇస్తా, రైతుని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటా, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తా, రక్షణ చట్టం తీసుకొస్తాను. కదిరి పట్టణంలో ముస్లిం సోదరులు ఉన్నారు, ఏం తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, ఈరోజు మీరందరూ చెప్పాలి, తెలుగుదేశం పార్టీ హయాంలో 10 లక్షల కుటుంబాలకి రంజాన్ తోఫా ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడపిల్లల పెళ్లికి దుల్హాన్ తీసుకొచ్చారా లేదా? నేను ఇప్పుడు ఆ దుల్హాన్ ఉందా? ఉందా? అది మంత్రులకు మాత్రం క్వాలిఫికేషన్ అక్కర్లేదంట, దుల్హాన్ ఇవ్వాలంటే క్వాలిఫికేషన్ ఉండాలంట. ఏమనుకుంటున్నారు మీరు? ఏంటి వితండవాదం? ఒక ఆడబిడ్డ పెళ్లి కోసరం పేద ముస్లిం మహిళకి నేను దుల్హాన్ పెడితే ఆ దుల్హాన్ని కూడా చిల్లు పెట్టి దెబ్బతీసిన వ్యక్తి. విదేశ విద్య పోయింది, అన్న క్యాంటీన్ పోయింది, అన్ని కూడా తీసేశారు. మళ్ళీ నేను హామీ ఇస్తున్నా ఇవన్నీ వస్తాయి. ఇంకో పక్కన మైనారిటీ సోదరులకు ప్రత్యేకంగా నిధులు పెట్టి మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఇప్పుడే కదిరికుంట ప్రసాద్ గారు చెప్పిన దుల్హాన్ కానీ, ఎవరైతే ఇమాములు మౌజములకి ఇళ్లు కట్టేయాలని ఉన్నాడు, తప్పకుండా ఇండ్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా. మీ ఉత్సాహం చూస్తున్నా, కదిరికుంట ప్రసాద్ పేరు చెప్పినప్పుడంతా బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు. సిద్ధారెడ్డి పేరు చెప్పినప్పుడంతా కంపరంతో ఎక్కడికక్కడ మీలో ఆవేశం వస్తా ఉంది. ఇలా ఈ విధంగా బ్రహ్మాండంగా పనిచేసిన కదిరికుంట ప్రసాద్ ని గెలిపించే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. నేను అందుకనే ఈరోజు కదిరిలో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం, రేపటి నుంచి మీ పిల్లల భవిష్యత్తు కోసరం మీరు ఓటేయాలనుకున్నప్పుడంతా మీ పిల్లల సాక్షిగా మీరు ఓటేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఏదో ఎన్నికల్లో ఒక 5,000 రూపాయలు ఇస్తారనో
వీడు మన కులవాడను, మన మతవాడను, మన ఊరువాడను, నా బంధువను. నువ్వు ఓటేస్తే తమ్ముడు నీ పిల్లల భవిష్యత్తును అంధకారంలో నెట్టేసిన వాళ్ళు అవుతారు. అందుకే నేను కోరేది ఈ పిల్లల సాక్షిగా, నీ పిల్లల సాక్షిగా, మన పిల్లల సాక్షిగా ఆలోచించి ఈ 6 నెలలు మీరు పనిచేయండి. ఈ రాష్ట్రానికి కష్టాలు ఎందుకు తీరవు, రాష్ట్రం ఎందుకు బాగుపడదు, మీకెందుకు ఉద్యోగాలు రావు, మీ జీవితాల్లో ఎందుకు ఆనందం రాదు, నేను చూస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చాలా సంతోషంగా ఉంది ఈరోజు.